కర్ణుడు అతని దుర్లక్షణాలు. కర్ణమంటే చుక్కాని అని ఒక అర్థం ఉంది. ఈ చుక్కాని మనుగడ పడవని వెనుబాములోని చక్రాల గుండానైనా నడపగలదు, లేక ఇంద్రియనాడుల గుండా బయటికి భౌతిక చైతన్యం వైపుకైనా నడపగలదు. కర్ణమనే మాటను తిరగేస్తే నరకమవుతుంది. ఇతనికున్న లోభం నరకద్వారాలు మూడింటిలోనూ ఒకటి. తతిమ్మ రెండు కామరూపుడైన దుర్యోధనుడు, కోపరూపుడైన దుశ్శాసనుడును. దుష్ట చతుష్టయంలో ఒకడై చెడు సావాసంతో పూర్తిగా చెడిపోవడాన్ని ప్రత్యక్షంగా రూపుకట్టిస్తాడు కర్ణుడు. పెద్దలు సంఘానికి దూరంగా ఉండమని చెబుతూ సమాజంలో ఉన్నప్పుడు సంఘం తప్పదు కనుక సంఘమే చేయవలసి వచ్చినప్పుడు మనను ఉద్ధరించగలిగే మంచివాళ్లతోనే సహవాసం చెయ్యాలని హెచ్చరిస్తూ ఉంటారు. కర్ణుడు ఈ పెద్దల శుద్ధిని పూర్తిగా కాదన్నాడు. అసలు కర్ణుడనే పేరు అతనికి పెట్టిన పేరు కాదు, వసుషేణుడనేదే అతని పేరు. కుంతికి కొడుకే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. పాండురాజంటే బుద్ధి విచక్షణను, దివ్యశక్తుల్ని పిలవగలిగే కుంతి శక్తికి విచక్షణ ఇంకా తోడు కాకముందే పుట్టాడు. కనుకనే ఇతనికి వివేకం అబ్బలేదు. దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తున్న సూర్యుణ్ణే ఆహ్వానించింది కుంతి. కనుక కనక కవచ కుండలాలతో వెలుగుపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది. ముక్కు పచ్చలారని కొడుకును వదిలిపెట్టిందని కొంతమంది కవులు భావుకథకు లోబడి తప్పుపట్టారు. కానీ పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్ళు పట్టించుకోలేదు. కర్మే పుట్టుకను శాసిస్తుంది. కనుకనే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళంతా ఒకేలా ఉండరు. పసిబిడ్డ ఉన్న పెట్టే రథాన్ని నడుపుకునే అతిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుశేనుడని పేరు పెట్టుకున్నారు. వసు అంటే ధనం అనే అర్థం. గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. వసుశేనుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుశేనుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాన్ని ఇమ్మనమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు. కనుకనే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికి వచ్చే శక్తినొకదాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు ఆధ్యాత్మిక నేత్రరూపుడైన సూర్యుడి నుంచి పుట్టిన వైరాగ్యానికి ప్రతీకైన కుంతికి పుట్టినా కూడా ఇంద్రియ సంబంధమైన మనసుండే స్థానంలో ధృతరాష్ట్రుడి ఆధీనంలో పెరిగాడు. ఇక్కడి నుంచి కూడా అతను ఆధ్యాత్మిక లోకానికి తిరగవచ్చు. కర్ణుడు అర్జునుడి మీద స్పర్ధ కొద్దీ లోభంతో దుర్యోధనుడిచ్చిన అంగరాజ్యానికి రాజై అతనికి కొమ్ము కాయడంతో శారీరక చైతన్యం వైపుకే చుక్కానిని తిప్పేశాడు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్ణని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. అబద్ధమాడడాన్ని గమనించకుండా ఇంద్రుణ్ణి తప్పుబడుతూ ఉంటాం మనం. సత్యాన్ని కాదంటే ఇటువంటి పరిస్థితుల్లోనే పడుతుంటాం. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయమప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. బ్రాహ్మణత్వం లేనివాడిలో ఈ అస్త్రం స్థిరంగా ఉండదు అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరికి అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమతేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాన్ని వేసి నా హోమధేనువు బిడ్డల్ని చంపావు గనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కురుక్కుపోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు అని శపించాడు.
అస్త్రాల్ని అభ్యసించాలన్న రాగం కొద్దీ అజాగ్రత్తతో ప్రవర్తించడం ఇతనిలో పెద్ద లోపం. ఆ బ్రాహ్మణుణ్ణి ఇంత డబ్బులిస్తాను, కానుకలిస్తాను, ఆవులిస్తాను, ఎద్దులనిస్తాను అంటూ ప్రలోభ పెట్టడంతో అతనికి ఇంకా కోపం వచ్చింది. నేనెప్పుడు అబద్ధమాడలేదు, అంచేత నేనన్నమాట అన్నట్టుగానే జరిగి తీరుతుంది అని రూఢి చేశాడు. ధర్మానికి ప్రతికూలమైన ప్రవర్తన వల్లనే శాపాలు తాపాలు సంక్రమిస్తాయి, అవి మన పనులు ప్రవర్తన వల్లనే తారసిల్లుతాయి. పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడవే అని చెప్పిన అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పిన, కురువృద్ధుడైన భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదనుకున్నాడు. అధర్మం అని తెలిసినా కౌంతేయుడనని ఇప్పుడటు వెళ్ళిపోతే చెడ్డ పేరు వస్తుందని, అసౌఖ్యం కలుగుతుందని ఆ భావాన్ని అడ్డుకున్నాడు. ఇటువంటి వెర్రి తలపులకు ఇష్టానిష్టాలకు బానిసతనం చూపించడమే లోభం. లోభం అవసరమైన అవసరాలన్నీ అనవసరమైన అవసరాలన్నీ విడదీయనివ్వని తికమకను మనస్సులో కలగజేస్తుంది. అర్జునుణ్ణి 600 6 జయించాలి. దానికోసం అధర్మం కొమ్మైనా కాయడానికి ఒప్పుకోవడము, అది సరైందా కాదా అని కొద్దిగా కూడా ఆలోచించకుండా దుర్యోధనుడితో మాటలో మాట కలపడము, తన కోరిక ఎలాగైనా తీరాలనే యావకొద్దీ జరిగాయి. వికర్ణుడు ద్రౌపది దాసి కాదని తేల్చినప్పుడు దుర్యోధనుడి మెచ్చుకోలు కోసం కర్ణుడు అతన్ని మూర్ఖుడిగా తీసిపారేశాడు. ధర్మజుడు తనకున్నవన్నీ ఒడ్డేసి ఓడిపోయిన మీదట తనలోనూ తమ్ముళ్లలోనూ అర్ధాంగిగా ఉన్న ద్రౌపదిని కూడా మనం గెలుచుకున్నట్టే లెక్క. ఏకవస్త్రను సభలోకి తీసుకుని రావడము తప్పు కాదు. స్త్రీకి ఒకే భర్త ఉండడం రివాజు, కానీ ఈవిడకు చాలామంది భర్తలున్నారు. అంటే ఈవిడ ఒక వేశ్య. వేశ్యను ఏకవస్త్రగా ఉన్నా, అసలు బట్టలు లేకుండా ఉన్నా సభకు తీసుకుని రావడం చిత్రమేమీ కాదు, దుశ్శాసన. మీ తమ్ముడు వికర్ణుడు మూఢుడయ్యుండి మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు. పాండవానాం చ వసాంపి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అంటూ ఒక ఆడదాని బట్టల్ని వలవమని నిస్సిగ్గుగా నిండు కొలువులో దుశ్శాసనుణ్ణి ప్రేరేపించి దుష్టత్వంగా మాట్లాడాడు. ఇకపై దాస్యానికి నిన్ను అప్పగించని మరెవరినైనా పతిగా వరించుకో అని ఒక మహారాణిని ఘోరంగా అవమానించిన నికృష్టుడితను. దీనికి కారణం స్వయంవర సమయంలో కర్ణుణ్ణి చూసి ద్రౌపది సూతుణ్ణి పెళ్లి చేసుకోను అనడంతో లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించకుండానే వెళ్ళిపోయాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యము, వీరత్వము, దానగుణము గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కొంతమంది తపస్సులు దేవుడిచ్చిన ఆ ప్రతిభను తమదే అన్నట్టు చాటుకుంటూ తాగుడు విచ్చలవిడి సంభోగము అవలంబిస్తూ అదే గొప్పదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది దైవం పట్ల చేసే అపచారమే. కర్ణుడు దానవీరుడు శూరమనీను అయినా దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి. ఎవరలాగా ప్రవర్తిస్తే వాళ్ళకు అలాగే జరుగుతుంది. భీష్ముడు తనను అర్ధరథుడన్నాడని అతను సేనాపతిగా ఉన్నప్పుడు నిర్ణాయకమైన యుద్ధానికే దూరమయ్యాడు. అస్త్రాలన్నీ తెలిసినా తప్పుడు ప్రవర్తనతో వచ్చిపడ్డ శాపాల వల్ల అతను ఒక్క రథికుడితోనూ పోరాడలేని స్థితిని తెచ్చుకున్నాడు. కనుకనే అతన్ని భీష్ముడు అర్ధరథుడని అన్నాడు. ద్రోణుడు పోయిన తర్వాత కర్ణుడు సేనాపతి అయ్యాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ణి తప్ప తతిమ నలుగురిని చంపగలిగి విడిచిపెట్టాడు. భీష్ముడు సేనాపతిగా ఉన్నప్పుడు యుద్ధానికి దూరం కావడం కానీ, దొరికిన నలుగురు పాండవుల్ని పట్టుకోకపోవడం కానీ, స్నేహితుడని చెప్పుకున్న దుర్యోధనుడి విశ్వాసాన్ని వమ్ము చేయలేనని తల్లికి కృష్ణుడికి చెప్పిన దుర్యోధనుడి పట్ల ఇతను చేసిన ద్రోహం కిందే జమకట్టాలి.
ఇతని ప్రవర్తన వల్ల వచ్చిపడిన శాపాలతో పాటు కృష్ణుడితో సమానుడని తానే అడగ్గా దుర్యోధనుడు కల్పించిన శల్యుడి సారథ్యం కూడా ఇతని మనస్సును విరగ్గొట్టిన పెద్ద శాపమే అయింది. అర్జునుడి ముందు నువ్వు దిగదుడిపే అని ముందు కూర్చుని పదే పదే అంటూ మనస్సును కొళ్ళబడవడం కూడా శాపం కన్నా ఏమాత్రమూ తక్కువ కాదు. దుస్సంగంలో పడితే ఎన్నెన్ని శాపాలు వెన్నాడుతాయో ధర్మం తెలుసుండి అధర్మాన్నే బలపరచడం వల్ల ఎన్నెన్నిసార్లు ఓడిపోవలసి వస్తుందో కర్ణుణ్ణి చూస్తే అర్థమవుతుంది. దుర్యోధనుడు ఇతని మీద పెట్టుకున్న ఆశలన్నీ వట్టివే అయ్యాయి. ఘోషయాత్రలో ఓడిపోయి దూరంగా పోయాడు. ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. మహాయుద్ధంలో శాపాల బారిన పడి అర్జునుణ్ణి చంపుతాను అని చెప్పుకున్న గొప్పలన్నీ వట్టిపోగా తానే నేల కొరిగిపోయాడు. లోభానికి లొంగిన వాడికి ఎవరికైనా ఇంతే గతి పడుతుంది. విచక్షణతో మనలో ఉన్న మంచి చెడుల్ని విశ్లేషించుకోవాలి. మంచితో స్నేహం చేయాలి, చెడును దూరంగా విడిచిపెట్టాలి. వీటన్నింటికీ వ్యతిరేకమైన వాడు బాధపడడం తప్పదు.